హాయ్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ కొద్ది నెలలు మీరు కష్టపడి ఉపాధ్యాయులు అవ్వాలని కోరుకుంటున్నాను ఎన్ని కష్టాలున్నా కానీ మీ ప్రిపరేషన్ని మాత్రం ఆపద్దు ఎందుకంటే కొద్ది నెలలు మాత్రమే టైం ఉంది డిఎస్సిలో జనరల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం జనరల్ నాలెడ్జ్లో హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించే విధంగా మన ఛానల్లో బిట్స్ వీడియోస్ ఉన్నాయి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి జనవరి నుంచి డిసెంబర్ వరకు ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి తేదీలను నేను వీడియోస్ రూపంలో మీకు అందజేస్తాను ఈ వీడియోలో జనవరి నెల యొక్క తేదీలు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి జనవరి తొమ్మిదవ తేదీ ప్రవాస భారతీయుల దినోత్సవం పంతొమ్మిది వందల పదహైదులో గాంధీ దక్షిణ ఆఫ్రికా నుండి ఇండియాకు తిరిగి వచ్చిన రోజు ఆ రోజును మనం ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకుంటాము తొమ్మిదవ తేదీ పన్నెండవ తేదీ జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతి దీన్ని మనం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాము ఇది వచ్చేసి పన్నెండవ తేదీ జనవరి పదహైదవ తేదీ సైనిక దినోత్సవం జనవరి పదిహేడవ తేదీ ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం జనవరి ఇరవై మూడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పరాక్రమ దినంగా వ్యవహరిస్తున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ప్రకటించారు కాబట్టి జనవరి ఇరవై మూడుని పరాక్రమ దినంగా జరుపుకుంటాము జనవరి ఇరవై నాలుగు జాతీయ బాలికల దినోత్సవం జనవరి ఇరవై ఐదు జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి ఇరవై ఆరు భారత గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే జనవరి ముప్పై అమరవీరుల సంస్మరణ దినోత్సవం మహాత్మా గాంధీ వర్ధంతి మహాత్మా గాంధీ వర్ధంతిని ముప్పైవ తేదీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటాము ఇంకొకటి కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం దీన్ని కూడా జనవరి ముప్పైవ తేదీన జరుపుకుంటాము స్టూడెంట్స్ చూశారు కదా జనవరి నెలలో వచ్చే ప్రముఖమైనటువంటి తేదీలు ఈ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడిందని అనుకుంటున్నాను ప్రతి మంత్కు సంబంధించినటువంటి ప్రముఖ తేదీలు నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో పది మందికి ఉపయోగపడాలన్నా కొత్త వీడియో మీకు చేరాలన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి